మున్సిపాలిటీలో పార్టిసిపేట్ కండి. అదేవిధంగా మున్సిపాలిటీలోనే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మీ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీలో కనీసం మీరు ఒక్కొక్కరు 10 అదనపు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులకి పడేలా మీ బంధుమిత్రులకి కలిసి చెప్పడమో ఫోన్ చేసి మాట్లాడడమో చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఒక 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలి. ప్రతి మైనారిటీ సోదరునికి చెప్పాలి, మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా పంజాబు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించి, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ తెలంగాణలో మేము పదే పదే ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసిన ఈ విషయంలో పూర్తిగా నిశ్శబ్దం వహిస్తూ వారు శాసనసభ పిలవలేదు, ఈ విషయంలో తీర్మానం చేయలేదు. మైనారిటీ సోదరులు సోదరిమణులు ఈ విషయం గమనించాలి. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి బీజేపీ పట్ల వైఖరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది, డీమానిటైజేషన్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి నరేంద్ర మోదీకి గట్టిగా సమర్థించింది, జిఎస్టీ విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి నరేంద్ర మోదీకి గట్టిగా సమర్థించింది, ట్రిపుల్ తలాక్ బిల్లులో పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ కావడానికి టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించింది, పార్లమెంట్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహాయపడింది. గత ఈ 6 ఏళ్ల చరిత్ర గుర్తుపెట్టుకోండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో శాసనసభ పిలవకపోవడం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి చాలామంది ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎన్పిఆర్ ప్రక్రియ మేము చేపట్టము అని స్పష్టమైన ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోరు మెదపలేదనే విషయం దయచేసి గమనించండి. అదేవిధంగా మాదిగా సోదరులు సోదరిమణులు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది మాదిగలు ఉంటే కేసీఆర్ గారికి ఒక్క మాది కూడా తెలంగాణ క్యాబినెట్లో ఉండే అర్హత కేసీఆర్ గారికి అవపడలేదు. ఇది మాదిగల్ని అవమానపరచడం కాదా అని చెప్పి మనం చేస్తున్నాం. మొత్తానికి మొత్తం మాదిగ సమాజం అన్నలు తమ్ముళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసి చిత్తు చిత్తుగా ఓడిస్తే మరి మీరు ఆయనకు గుర్తొస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగ యువతకి అప్పీల్ చేస్తున్నా, మీకు నెలకి 3,016 రూపాయలు రావాలంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రైతులరా, మరి మీకు రైతు రుణమాఫీ రావాలంటే, రైతు బంధు రావాలంటే టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తే కేసీఆర్ గారికి ఆ విషయం గుర్తుకొస్తుంది. మరి ఈ 6 ఏళ్ల పాటు ఏ మున్సిపాలిటీలో ఏమీ పనులు చేయలేదు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టలే, ఎక్కడ మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ మరి గతం కంటే మెరుగ్గా ఇవ్వడం ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిట్మెంట్తో ఉన్నాం, మేము గెలవబోయే మున్సిపాలిటీలు మీకు నేను సవీనగా మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.